హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా హిందీలో ఒక మంచి కామెడీ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన నామ్ మేర మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవ్వగానే మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయినా గోవింద్ని చూపిస్తారు అయితే గోవింద్ సూసైడ్ చేసుకోవాలని ఒక ఓల్డ్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఉరివేసుకునే ముందు తన గర్ల్ ఫ్రెండ్ సుక్కుని అక్కడికి త్వరగా రమ్మని ఒక వాయిస్ మెసేజ్ పంపి సుక్కు కోసం వెయిట్ చేస్తూ ఉండగా అదే టైంకి అక్కడ ఒక కారు యాక్సిడెంట్ అవుతుంది ఆ సౌండ్ విన్న గోవింద్ ఫ్యాక్టరీ బయటికి వచ్చి ఆ కారు దగ్గరికి వెళ్ళి చూడగా ఒక వ్యక్తి తలకి దెబ్బ తగిలి సురకొలిపోయి పడిపోయి ఉంటాడు అలాగే అదే కారులోనే చాలా డ్రగ్స్ ప్యాకెట్స్ ఉంటాయి గోవింద్ ఆ డ్రగ్స్ ప్యాకెట్స్ని చూస్తూ ఉండిపోతాడు సీన్ కట్ చేస్తే ఇక్కడే మూవీ స్టోరీ మూడు నెలల వెనక్కి వెళ్తుంది గోవింద్ తన లవరైన సుక్కుతో రొమాన్స్ చేస్తున్నట్లు కరవరిస్తూ ఉండగా అప్పుడే గోవిందు భార్య గౌరీ లాగిపెట్టి నిద్ర నిద్రలేపుతుంది ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే గోవింద్ అండ్ తన భార్య కొన్ని కోట్ల విలువ చేసే బంగ్లాలో ఉంటారు కానీ ఆ బంగ్లా తమదే అని గోవింద్ స్టెప్ మదర్ అలాగే తన కొడుకు విష్ణు కోర్టులో కేసు వేసి ఉంటారు ఆ కేసు కోర్టులో నడుస్తూ ఉంటుంది అయితే నిజానికి గోవింద్ ఫాదర్ గోపి తమిళ్లో ఫేమస్ డైరెక్టర్ అయితే ఒకసారి ఒక సినిమా షూటింగ్ కోసం ముంబైకి వెళ్ళి అక్కడే ఆశా అనే మహిళతో ప్రేమలో పడి తర్వాత తనని పెళ్లి చేసుకుని ఉంటాడు ఆశా కొడుకే గోవింద్ అయితే అప్పటికే గోపికి తమిళనాడులో చార్లతా అనే మహిళతో పెళ్ళయి విష్ణు అనే కొడుకు కూడా ఉంటాడు అలా అంతా సాఫీగా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజు గోపి గుర్రం మీద సవారీకి వెళ్ళి గుర్రం మీద నుండి కిందపడి చనిపోతాడు ఈ విషయం తెలిసిన చార్లతా అండ్ విష్ణు ముంబైకి వచ్చి ఇప్పుడు గోవిందను తన మదర్ ఉంటున్న బంగ్లా గోపి చార్లత మీద రాశాడు అని అందుకే ఈ బంగ్లా మా కే దక్కాలని కేసు వేస్తారు అలా అప్పటి నుండి ఈ బంగ్లా గురించి పద్నాలుగు ఏళ్ళుగా కోర్టులో కేసు నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు ఆ బంగ్లా వాల్యూ కొన్ని కోట్ల విలువ ఉంటుంది ఇంకా ఈ విషయం తెలిసిన గౌరీ అప్పటి నుండి గోవిందతో నువ్వు నన్ను మోసం చేసి బంగ్లా ఆస్తి ఉంది అని అబద్ధం చెప్పి రెండు కోట్లు కట్నం తీసుకుని నన్ను పెళ్లి చేసుకుని నా రెండు కోట్ల డబ్బు ఖర్చు పెట్టేశావని గోవిందికి కనీస మర్యాద కూడా ఇవ్వకుండా తిడుతూనే ఉంటుంది గోవిందని ఒక పనివాడిలా చూస్తూ ఉండడంతో గోవింద్కి కూడా గౌరీ మీద విరక్తి వచ్చి డైవర్స్ తీసుకుందామో అని గౌరిని అడగ్గా దానికి గౌరీ ముందు రెండు కోట్ల రూపాయలు అప్పుడు డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెడతాను అంటుంది అయితే ప్రస్తుతం గోవింద్ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు అందుకే ఏదో ఒకటి చేసి ఆ బంగ్లా తనకే దక్కేలా ప్లాన్స్ వేస్తూ ఉంటాడు సీన్ కట్ చేస్తే కోర్టులో గోవింద్ బంగ్లా కేసు స్టార్ట్ అవుతుంది గోవింద్ తరపు లాయర్ గోవింద్ అమ్మ ఆశా అండ్ గోపి పెళ్లి చేసుకున్నట్లు ఉన్న ఫొటోస్ జడ్జికి చూపించి గోపి మొదట ఆశానే పెళ్లి చేసుకున్నాడు ఇవే సాక్ష్యాలు అంటాడు అందుకే ఈ బంగ్లా మొదట భార్య అయిన ఆశాకే చెందుతుంది అని చెప్పి పక్షవాతం వల్ల వీల్చైర్కే పరిమితమైన ఆశాని జడ్జికి చూపిస్తాడు అదంతా విన్నా విష్ణు తరపు లాయర్ లేచి అదంతా అబద్ధమని ఆ ఫొటోస్ గోపి అండ్ ఆశా ఒక మూవీలో నటించినప్పుడు మూవీ కోసం తీసిన ఫొటోస్ తప్ప ఒరిజినల్ పెళ్లివి కాదు అంటాడు అదంతా విన్న జడ్జి కేసును పది రోజులకి వాయిదా వేస్తాడు అలా అక్కడి నుండి గోవింద్ అండ్ తన అమ్మ అలాగే లాయర్ కారులో వెళ్తూ అప్పుడే గోవింద్ తన లాయర్తో ఈ ఫొటోస్ సినిమా షూటింగ్లో తీసినవి అని మనకి మాత్రమే తెలుసు కదా కానీ విష్ణు తరపు లాయర్కి ఎలా తెలిసిందని ఆలోచనలో పడతాడు అప్పుడే గోవింద్ లాయర్కి ఒక ఆరెంజ్ లెటర్ ఇచ్చి ఇది ఈ రోజు ఉదయం నాకు వచ్చింది అని చెప్పగా లాయర్ ఆ లెటర్ తర్వాత చదువుతాను కానీ నాకు తెలిసిన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ డ్రగ్స్ అమ్ముతూ బాగా డబ్బులు సంపాదిస్తూ పోలీసులందరినీ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు అయితే అతని పేరు అజిత్ దార్కారి అతనికి శాండీ అనే కొడుకు కూడా ఉన్నాడు తనకి శాండీ అంటే చాలా ఇష్టం అయితే ఒక మ్యూజిక్ వీడియో చేయాలి అనుకుంటున్నాడు అందుకే నువ్వు కొరియోగ్రాఫర్వి కాబట్టి నిన్ను రికమెండ్ చేశాను దానికి అతను నీకు ఎనిమిది లక్షలు ఇస్తాడు అందులో నాకు ఒక లక్ష ఇవ్వాలి అని చెప్పగా గోవిందానికి ఓకే చెప్తాడు అలా గోవింద్ తన అమ్మ ఆశాని ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే ఆశాకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సింపతి కోసం తనకి పక్షవాతమని జడ్జి ముందు యాక్ట్ చేస్తూ ఉంటుంది సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి సుక్కు గోవిందని కలిసి కలిసిని భార్య గౌరికి డైవర్స్ ఇవ్వు మనం త్వరగా పెళ్లి చేసుకుందాం నీకు దూరంగా ఉండలేకపోతున్నాను అంటుంది అది విన్న గోవింద్ గౌరీకి ఇవ్వాల్సిన రెండు కోట్ల గురించి అంతా చెప్పి అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతాడు అప్పుడే ఇన్స్పెక్టర్ జావేద్ వచ్చి గోవింద్ని కలిసి రెండు లక్షలు ఇస్తా అని చెప్పి గన్ తీసుకున్నావు కానీ ఇంకా డబ్బు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నావు నీకు రెండు వారాలు టైం ఇస్తున్నా డబ్బు రెడీ చేయని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు నిజానికి గోవింద్ గౌరీని చంపాలని ఫిక్స్ అయ్యి ఆ గన్ తీసుకొని ఉంటాడు కానీ గౌరిని చంపడానికి ధైర్యం సరిపోక వెనకడుగు వేస్తూ ఉంటాడు అలా గోవింద్ ఇంటికి వెళ్ళగా అప్పటికే గౌరీ తన బాయ్ ఫ్రెండ్ అండ్ ఇన్సూరెన్స్ ఆఫీసర్ అయిన బల్వీతో క్లోజ్గా ఉంటుంది గౌరీ గోవింద్తో నువ్వు నీ జిఎఫ్ సుక్కుతో తిరుగుతున్నావు అందుకే నేను నా బాయ్ ఫ్రెండ్తో క్లోజ్గా ఉన్నా అంటుంది అదంతా చూస్తున్నా గోవింద్కి చాలా కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సీన్ కట్ చేస్తే గోవింద్ శాండీ మ్యూజిక్ వీడియో గురించి సుక్కీకి చెప్పి అలా వెళ్ళి అజిత్ దార్కారిని కలిసి అడ్వాన్స్ డబ్బు తీసుకుని శాండీ మ్యూజిక్ వీడియో చేయడానికి డీల్ కుదుర్చుకొని వస్తారు మరోపక్క విష్ణు ఆనంద్ అనే బిల్డర్ని కలిసి ఆ బంగ్లా త్వరలోనే నా చేతుల్లోకి వస్తుంది అని చెప్పి చాలా డబ్బు అప్పుగా ఆనంద్ దగ్గర తీసుకుంటూ ఉంటాడు అలా విష్ణు ఆనంద దగ్గర తీసుకున్న ఎనభై లక్షలు తీసుకుని గోవింద్ దగ్గరికి వెళ్ళి కలిసి నీకు ఎనభై లక్షలు ఇస్తా ఈ బంగ్లా నాది అన్నట్టు సంతకాలు పెట్టు అని డీల్ మాట్లాడతాడు అది విన్న గోవింద్ కోపంతో విష్ణుని తిట్టి అక్కడి నుంచి పంపివేస్తాడు నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి గోవింద్ తన ఇంట్లో పనిచేసే లక్ష్మీ బిహేవియర్ అనుమానాస్పదంగా కనబడడంతో తననే ఫాలో అవుతూ వెళ్ళి అక్కడ ఏదో చూసి షాక్ అవుతాడు తర్వాత గోవింద్ అక్కడ నుండి ఇంటికి వెళ్ళగా అప్పటికే అక్కడ ఇన్స్పెక్టర్ జావీద్ అండ్ బల్విద్ గౌరీ ఉంటారు జావీద్ గోవింద్తో నాకు ఇప్పుడు ఇరవై వేలు డబ్బు అర్జెంట్ గా కావాలి ఇవ్వు అని అడుగుతూ ఉండడంతో అంతా చూస్తున్న గౌరీ జావిద్కి ఇరవై వేలు ఇచ్చి పంపి అంత డబ్బు ఎందుకు తీసుకున్నావు అని గోవింద్ని బాగా తిడుతుంది నెక్స్ట్ సీన్లో గోవింద్కి ఒక వ్యక్తి ద్వారా ఆ బంగ్లా త్వరలోనే విష్ణుకి దక్కనుంది ఎందుకంటే దానికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్లు కూడా విష్ణు రెడీ చేసుకుంటున్నాడు అని చెప్తాడు అది విన్న గోవింద్కి ఏం చేయాలో అర్థం కాదు దాంతో బాగా ఆలోచించిన గోవింద్ డబ్బు కోసం సుక్కుతో కలిసి వెళ్ళి శాండీ డ్యాన్స్ వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని శాండీ ఫాదర్ అయిన అజిత్కి చూపించగా అది చూసిన అజిత్కి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఆ వీడియోలో శాండీ కంటే కూడా గోవిందండు సుక్కులే ఎక్కువసేపు ఉంటారు అందుకే గోవిందండు సుక్కుని తిట్టే నాకు ఈ వీడియో నచ్చలేదు మీకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు కూడా త్వరలోనే తిరిగి ఇచ్చేయాలి అని వార్నింగ్ ఇచ్చి పంపుతాడు దాంతో గోవింద్కి మరింత టెన్షన్ పట్టుకుంటుంది అదంతా చూస్తున్న సుక్కుకి కూడా గోవింద మీద కోపం వచ్చి అందరూ నన్ను అవమానిస్తున్నారు రేపే నన్ను పెళ్లి చేసుకోలేదంటే మళ్ళీ నన్ను ఎప్పటికీ కలవకు అని చెప్పి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా బాధతో గోవింద్ ఇంటికి రాగా గౌరీ తలుపులు తెరవకుండా ఈ టైం దాకా సుక్కుతో తిరిగి వచ్చావు నీకు ఇంకా ఇల్లు పెళ్ళాం ఎందుకు దాంతోనే ఊరేగు అని చెప్పి తిడుతుంది దాంతో గోవింద్ అక్కడ నుండి వెళ్ళబోగా అప్పుడే జావేద్ వచ్చి నీకు చివరి అవకాశం ఇస్తున్నా ట్వంటీ ఫోర్ అవర్స్లో నాకు ఇవ్వాల్సిన డబ్బు అరేంజ్ చేయి లేదంటే నేను చంపేస్తా అంటాడు దాంతో ఈ బాధలన్నీ భరించలేక గోవింద్ బాగా ఆలోచి మూవీ స్టార్టింగ్ లో చూపించినట్టు ఒక ఓల్డ్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి సూచర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యి అప్పుడే సుఖుకి వాయిస్ మెసేజ్ పంపి తన కోసం వెయిట్ చేస్తూ ఉండగా శాండీ కార్ యాక్సిడెంట్ అయ్యి చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి సుక్కు వస్తుంది అయితే శాండీ కార్లో ఉన్న డ్రగ్స్ ప్యాకెట్స్ చూసిన సుక్కు ఈ శాండీ డ్రగ్స్ మత్తులో పడిపోయి ఉన్నాడు ఇదే మనకి మంచి టైం అని ఆ డ్రగ్స్ కనీసం నాలుగు నుంచి ఐదు కోట్ల విలువ ఉంటుంది అని అందుకే ఇవి తీసుకొని వెళ్ళి అమ్ముకుని రెండు కోట్లని భార్య గౌరీకి ఇచ్చి విడాకులు తీసుకొని మిగిలిన మూడు కోట్లతో ఇద్దరం హ్యాపీగా ఉందామని ప్లాన్ వేసుకుని డ్రగ్స్ ప్యాకెట్స్ తీసుకొని ఇద్దరు కలిసి గోవింద్ ఇంటికి వెళ్తారు అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ అప్పటికే గోవింద్ భార్య గౌరీని ఎవరో చంపేసి బాడీ అక్కడే పడేసి ఉంటారు గౌరీ శవర్ని చూసిన గోవిందుడి సుక్కు షాక్ అయ్యి గోవింద్ పోలీసులకు ఫోన్ చేయాలి అనుకోగా సుక్కు మాత్రం గౌరీ పక్కన గన్ ఉంది మన దగ్గర ఈ డ్రగ్స్ ప్యాకెట్స్ ఉన్నాయి మన మధ్య అఫేర్ ఉందని పోలీసులకు తెలిస్తే మనమే గౌరీని చంపామని కేసు మన మీదకే వస్తుంది అని బాగా ఆలోచించి ఇద్దరూ కలిసి గౌరీ శవాన్ని బంగ్లా వెనకాల ప్లేస్ లో పెడతారు సుక్కు రక్తమైన గౌరీ బట్టలు తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది మరో పక్క ఉదయాన్నే వచ్చిన శాండీ లేచి కార్లో డ్రగ్స్ ప్యాకెట్స్ లేకపోవడంతో టెన్షన్ పడుతూ తన ఫాదర్ దగ్గరికి వెళ్లి విషయమంతా చెప్పగా అది విన్న అజిత్ ఆరు కోట్ల డ్రగ్స్ పోయాయని శాండీని బాగా తిడుతూ ఉంటాడు సీన్ కట్ చేస్తే గోవిందో పనిచేసే లక్ష్మి ఉదయాన్నే ఇంటికి వచ్చి గౌరీ ఇంట్లో కనబడకపోవడంతో గోవిందని అడగ్గా గౌరీ నాతో గొడవపడి తన ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్తాడు అయితే లక్ష్మి గౌరీ మొబైల్కి ఫోన్ చేయగా గౌరీ ఫోన్ సుక్కు దగ్గర ఉంటుంది కానీ లిఫ్ట్ చేయదు దాంతో లక్ష్మికి గోవింద్ మీద కొంచెం డౌట్ వస్తుంది తర్వాత అలా ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉండగా ఒక చోట ఫ్లోర్ మీద రక్తమైన గాజుముక్క ఉండడం గమనిస్తుంది దాన్ని తీసి తన దగ్గరే దాచుకుంటుంది నెక్స్ట్ సీన్లో గోవింద్ సుక్కుకి ఫోన్ చేసి గౌరీ ఫోన్ నీ దగ్గరే ఉంది కదా అని అడగ దానికి సుక్కు ఫోన్ తన దగ్గరే పెట్టుకుని కూడా లేదు అని చెప్తుంది ఇక్కడే రివీల్ అయ్యేదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే సుక్కు గోవింద్ స్టెప్ మదర్ కొడుకైన విష్ణుతో చేతులు కలిపింది అని నిజానికి మూడు సంవత్సరాల ముందే విష్ణు ప్లాన్ ప్రకారం ఆ బంగ్లాని గోవింద్ ఫ్యామిలీ నుండి దక్కించుకోవాలని ఫిక్స్ అయ్యి సుక్కుని కలిసి నువ్వు ఎలాగైనా గోవిందుని ప్రేమలో పడేలా చేసుకుని గోవింద్ చేసే ప్రతి పని తన సీక్రెట్లన్నీ తెలుసుకుంటూ నాకు చెప్తూ ఉండాలి అలా నేను కేసు గెలిచి బంగ్లా నాకు దక్కితే నీకు కోటి రూపాయలు అలా ఫ్లాట్ అని డీల్ మాట్లాడి సుక్కుని సెట్ చేసి ఉంటాడు మూవీ ప్రెజెంట్లో సుక్కు విష్ణుతో నువ్వు చెప్పినందుకే గోవింద్కి జీఎఫ్గా యాక్ట్ చేశా కానీ గౌరిని ఎవరో చంపేశారు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వే చూసుకోవాలని చెప్పి వెళ్ళిపోతుంది మరోపక్క గోవింద్ ఇంట్లో పనిచేసే లక్ష్మి రక్తమైన ముక్క తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్ జావీద్కి చూపించి గోవింద్ తన భార్య గౌరిని హత్య చేశాడేమో అని అనుమానంగా ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది అది విన్న జావిద్ లక్ష్మి చెప్పింది నిజమా కాదా అని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు ఇక్కడే రివ్యూలయ్యి అదిపోయే ట్విస్ట్ ఏంటి అంటే లక్ష్మి సుక్కుకి ఫోన్ చేసి గోవింద్ తన భార్యని చంపినట్లు అనుమానంగా ఉంది అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చా అని చెప్తుంది అయితే నిజానికి సుక్కు లక్ష్మికి కొంత డబ్బు ఇచ్చి తన వైపు చేసుకుని గోవింద బంగ్లా విషయంలో ఏం ప్లాన్స్ వేస్తున్నాడో చెప్పమని ఉంటుంది లక్ష్మి అలా ఒకసారి గోవింద తన అమ్మా అండ్ గోపి మ్యారేజ్ ఫొటోస్ అని ఒక సినిమాలో యాక్ట్ చేసిన ఫొటోస్ కోర్టులో సబ్మిట్ చేయబోతున్నాడు అని తెలుసుకుని అదే విషయం సుఖుకి చెప్పడంతో సుక్కు విష్ణుకి విషయం చెప్పి తన లాయర్తో అవి ఫేక్ ఫొటోస్ అని చెప్పించి ఉంటాడు ఇదిలా ఉంటే గౌరీ చాలా రోజులుగా కనబడకపోవడంతో బల్వీద్ లక్ష్మిని కలిసి విషయం కనుక్కుని తర్వాత రోజు గోవింద్ని కలిసి చాలా రోజులుగా గౌరీ కనబడటం లేదు నువ్వే తనని ఏమైనా చేసి ఉంటావు అనగా దానికి గోవింద్ గౌరీణ్యని ఏమీ చేయలేదు నువ్వే తన బాయ్ ఫ్రెండ్వి కదా గౌరీని నువ్వే ఏమైనా చేసి ఉంటావు అంటాడు దానికి బల్విద్ గౌరీణ్యని ఏమీ చేయలేదు అని గౌరీ రెండు కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని దానికి నామినీగా నీ పేరు రాసింది అని ఆ రెండు కోట్లు నీకు దక్కాలి అంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే కోటి రూపాయలు నాకు ఇవ్వాలి అంటాడు అది విన్న గోవింద్కి తనకి మరో దారి లేక ఆ డీల్కి ఓకే చెప్తాడు మరోపక్క విష్ణు కూడా గోవింద్కి ఆ బంగ్లా నా పేరు మీద ట్రాన్స్ఫర్ అయినట్లు నువ్వు మీ అమ్మ సంతకం చేస్తే రెండు కోట్లు ఇస్తా అని చెప్పడంతో ఈ డీల్కి కూడా ఓకే చెప్పిన గోవింద్ ఆ బంగ్లాని విష్ణుకి అమ్మేస్తాడు నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి విష్ణు అజిత్ దార్కార్కి ఫోన్ చేసి శాండీ దగ్గర నుండి ఆ డ్రగ్స్ కొట్టేసింది గోవిందే అని చెప్పడంతో అది విన్న అజిత్ కోపంతో ఇన్స్పెక్టర్ జావిద్కి ఫోన్ చేసి విషయమంతా చెప్పి డ్రగ్స్ వెతకడానికి గోవింద్ ఇంటికి వెళ్తారు అలా గోవిందో వెతికినా సరే డ్రగ్స్ దొరకపోవడంతో అజిత్ జావిద్తో గోవింద్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి బాగా కొట్టి డ్రగ్స్ గురించి ఎన్నిసార్లు అడిగినా సరే గోవింద్ తను ఎలాంటి డ్రగ్స్ దొంగతనం చేయలేదు అని చెప్తాడు నెక్స్ట్ సీన్ లో జావిద్ కి గోవింద్ అండ్ సుక్కు ప్రేమలో ఉన్నారు అని తెలిసి గోవింద్ డ్రగ్స్ సుక్కు ఇంట్లో దాచి ఉండవచ్చు అని డౌట్ వచ్చి గోవింద్ని తీసుకొని తీసుకుని సుక్కు ఇంటికి వెళ్లి ఇల్లంతా చెక్ చేయగా అక్కడ ఒక డ్రగ్స్ ప్యాకెట్ దొరుకుతుంది అది చూసిన సుక్కు షాక్ లో ఉండగానే పోలీసులు సుక్కుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు అయితే సుక్కు తన ఆ కేసు నుండి తనని రక్షించుకోవడం కోసం జరిగిందంతా జావిద్కి చెప్పడం స్టార్ట్ చేస్తుంది శాండీ నుండి డ్రగ్స్ గోవిందే దొంగలించాడు అని అలాగే తన భార్య గౌరీని కూడా తనే చంపాడు అని నేను చెప్పేది మీకు నమ్మకం కలకపోతే గౌరీ శవాన్ని తన ఇంటి పెరట్లోనే పాతి పెట్టాడు అని అందరూ కలిసి గోవింద్ ఇంటికి వెళ్ళగా సుక్కు గౌరీ శవాన్ని పాతిపెట్టిన ప్లేస్ చూపించడంతో పోలీసులు ఆ ప్లేస్లో త్రవ్వి చూస్తారు అయితే అక్కడ ఎటువంటి శవం ఉండదు దాంతో సుక్కు షాక్ అవుతుంది దాంతో పోలీసులు సుక్కు చెప్పేదంతా అబద్ధం అనుకుంటారు అప్పుడే సుక్కు ఆ రోజు గౌరీ బట్టలకి రక్తం అవడంతో ఆ బట్టలను తీసుకెళ్లి ఒక ఓల్డ్ బిల్డింగ్లో దాచి ఉంటుంది దాంతో పోలీసులను అక్కడికి తీసుకెళ్ళి బట్టలు దాచిన చోట చూడగా అక్కడ కూడా బట్టలు ఉండవు దాంతో సుక్కుకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు అసలు గౌరీ నిజంగానే చనిపోయిందా అనే డౌట్ తనకే వస్తుంది చివరిగా గౌరీని గోవి ్ చంపిన విషయం బల్విద్ కి తెలుసు అని తనని పిలిపించి అడగ్గా బల్వీత్ కూడా నాకేం తెలియదు అంటాడు అయితే సుక్కు మాత్రం గోవింద్ ఎలాగైనా ఈ కేసులో ఇరికించి తను సేవ్ అవ్వాలి అని గోవింద్ గౌరీని చంపిన విషయం తన స్టెప్ మదర్స్ అన్నైనా విష్ణుకి తెలుసు అని జావిద్ కి చెప్పడంతో జావిద్ విష్ణుని పిలిపించి అడగ్గా విష్ణు కూడా గౌరీ హత్య గురించి నాకేం తెలియదు అనడంతో సుక్కు మైండ్ బ్లాక్ అయి గట్టిగా ఏడుస్తుంది అలా గౌరీని గోవిందే చంపినట్టు ఎలాంటి సాక్ష్యాలు లేనందున గోవిందుని వదిలేయగా గోవింద్ పోలీస్ స్టేషన్ నుండి వెళ్తూ జైల్లో ఉన్న సుక్కుతో నేను కాపాడాలి అనుకుంటున్నాను నీ ఇంట్లో దొరికిన డ్రగ్స్ని ఒకసారి చెక్ చేయమని కమిషనర్తో చెప్పి అలాగే అండ్ అజిత్ ఇంట్లో చెక్ చేయమని చెప్పు అని వెళ్ళిపోతాడు సుక్కు గోవింద్ చెప్పినట్టే కమిషనర్కి చెప్పగా కమిషనర్ తన టీంతో జావిద్ని ఇంటిని పరిశీలించగా డ్రగ్స్ ప్యాకెట్స్ దొరకడంతో జావిదిని అరెస్ట్ చేస్తారు అలాగే అజిత్ ఇంటిని కూడా చెక్ చేయగా అక్కడ కూడా డ్రగ్స్ ప్యాకెట్స్ దొరకడంతో అజిత్ అండ్ శాండీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు అలాగే సుక్కు ఇంట్లో దొరికిన డ్రగ్స్ ప్యాకెట్ని చెక్ చేయగా అది వంట సోడా అని తెలిసి సుక్కుని వదిలేస్తారు నెక్స్ట్ సీజన్లో సుక్కు నేరుగా గోవింద్ ఇంటికి వెళ్ళగా అప్పటికే గోవింద్ ఇంటికి తాళం వేసి ఉంటుంది దాంతో సుక్కు విష్ణు దగ్గరికి వెళ్ళి ఎందుకని నువ్వు పోలీస్ స్టేషన్లో నాకు సపోర్ట్గా చెప్పలేదు అని అడగ్గా దానికి విష్ణు నేను ఆల్రెడీ గోవింద్ నుండి ఆ బంగ్లాన్ని కొనుక్కున్నాను మళ్ళీ గొడవలు ఎందుకు అలా చెప్పలేదు అంటాడు ఇదిలా ఉండగా మరో పక్క గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళి దాన్ని సీజ్ చేసేస్తారు ఈ విషయం తెలిసిన విష్ణు అక్కడికి వచ్చి సార్ ఈ బంగ్లాని నేను గోవింద్ దగ్గర నుండి కొన్నాను అనగా దానికి ఆఫీసర్స్ ఈ బంగ్లాని గోపి ఒక కమిషన్ ఆఫీసర్ నుండి ఇల్లీగల్ గా తీసుకున్నాడు ఇది ఒక గవర్నమెంట్ స్కూల్కి చెందిన ప్రాపర్టీ అని అందుకే ఈ ఓనర్ కి ఆల్రెడీ ఒక నోటీస్ కూడా పంపాము అంటాడు మూవీ స్టార్టింగ్ లో ఒక ఆరెంజ్ కవర్ గోవింద్కి వస్తుంది కదా అదే ఇది అది చూసిన గోవింద్కి మరికొన్ని రోజుల్లో గవర్నమెంట్ ఈ బంగ్లాని స్వాధీనం చేసుకోబోతుంది అని తెలిసే ప్లాన్ ప్రకారం దాన్ని రెండు కోట్లకి విష్ణుకి అమ్మేసి ఉంటాడు దాంతో అదంతా విన్నా విష్ణు అండ్ సుక్కు ఫీజులు ఎగిరిపోతాయి ఎందుకంటే వారికి ఇంకా ఒక్క రూపాయి కూడా దక్కదు అని తర్వాత విష్ణుకి అప్పు ఇచ్చిన ఆనంద్కి విషయం తెలిసి విష్ణుని కలిసి తన డబ్బు ఇవ్వమని ఫోర్స్ చేస్తాడు అప్పుడే ఒక అన్నౌండ్ నంబర్ నుండి విష్ణుకి ఒక వ్యక్తి ఫోన్ చేసి విష్ణు సుక్కు అండ్ చార్లతా అని థాయిలాండ్కి రమ్మని టికెట్స్ కూడా బుక్ చేస్తాడు అలా ముగ్గురు కలిసి థాయిలాండ్కి ఆ వ్యక్తి చెప్పిన ప్లేస్కి వెళ్ళి అక్కడ గోవిందుని చూసి షాక్లో ఉండిపోతారు అప్పుడే గోవింద్ వారి దగ్గరికి వచ్చి వారితో మీకు అర్థం కాని ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్తా వినండి అని నేను మా అమ్మ ఆశా అండ్ గోపి మ్యారేజ్ ఫొటోస్ కోర్టులో చూపించినప్పుడు అవి సినిమా షూటింగ్లో అవి అని మీకు తెలిసినప్పుడే నాకు కొంచెం డౌట్ వచ్చింది తర్వాత ఒకరోజు లక్ష్మిని ఫాలో అవ్వగా తన సుక్కుని కలిసి మాట్లాడుతున్నప్పుడు సుక్కు కూడా నన్ను లవ్ చేస్తున్నట్లు యాక్ట్ చేస్తూ నా సీక్రెట్ లీక్ చేస్తుంది అని సుక్కుని ఫాలో తను విష్ణుని కలిసి మాట్లాడటంతో నువ్వు నన్ను మోసం చేశావని అర్థమయ్యి వెంటనే గౌరీని కలిసి బంగ్లాని మరికొన్ని రోజుల్లో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అని అంతా చెప్పి ఒక ప్లాన్ చెప్పి ప్లాన్ సక్సెస్ అయితే తన రెండు కోట్లు ఇచ్చేస్తా అనగా దానికి గౌరీ గోవింద్తో నువ్వు అంటే నాకు చాలా ఇష్టం పైకి మాత్రమే అలా కోప్పడతాను అని బల్వీత్ కూడా నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే అలాగే నేను చనిపోతే నువ్వు మీ అమ్మ హ్యాపీగా బ్రతికేందుకు రెండు కోట్ల ఇన్సూరెన్స్ చేసి నామినీగా నీ పేరే రాశాను అంటుంది అదంతా విన్న గోవింద్కి గౌరీ ఎంత మంచిదో అర్థం అవుతుంది అలా గోవింద్ గౌరీ ప్లాన్ ప్రకారం గౌరీ చనిపోయినట్లు డ్రామా ఆడి మరో పక్క శాండీకి గోవింద్ ఫోన్ చేసి డబ్బు ఇచ్చి డ్రగ్స్ తీసుకుంటా అని చెప్పి శాండీని ఓల్డ్ ఫ్యాక్టరీ దగ్గరికి రమ్మని చెప్పగా అనుకోకుండా శాండీ కార్ యాక్సిడెంట్ అవడంతో సుక్కు అండ్ గోవింద్ కలిసి ఆ డ్రగ్స్ తీసుకుని ఇంటికి రాగానే గౌరీ చనిపోయినట్లు పడుకుంటుంది నువ్వు గౌరీ నిజంగానే చనిపోయింది అని నమ్మావు నువ్వు గౌరీ బట్టలు తీసుకుని బయటికి వెళ్ళగానే నేను గౌరీని గోతిలో పూడ్చకుండా తప్పించా తర్వాత నువ్వు దాచిన గౌరీ బట్టలు కూడా అక్కడి నుంచి తీసేశా తర్వాత నీ ఇంట్లో వంట సోడా అలాగే జావిదండు అజిత్ ఇంట్లో డ్రగ్స్ పెట్టించి వారిని అరెస్ట్ చేయాల చేయించాని అంతా చెప్తాడు అలా బల్విత్ సహాయంతో గౌరీ చనిపోయినట్లు ఫేక్ సర్టిఫికేట్ స్టడీ చేసి ఇన్సూరెన్స్ రెండు కోట్ల డబ్బు క్లెయిమ్ చేసుకుని అందులో ఒక కోటి రూపాయలు బల్విత్ తీసుకుని వెళ్ళిపోయాడు నేను గౌరీ ఇన్సూరెన్స్ డబ్బు ఒక కోటితో పాటు విష్ణు బంగ్లా కోసం ఇచ్చిన రెండు కోట్లు తీసుకుని ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాము అనగా అప్పుడే అక్కడికి వచ్చిన గౌరీని చూసి సుక్కు అండ్ విష్ణు షాక్లో ఉండిపోతారు అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది